Sponsored by Rewood. Laminate, flush door, veneer doors, decorative doors. हनुमाकोंडा जिला बैंक संपत्तियों की सुरक्षा की मांग को लेकर DCCB के कर्मचारी धरना प्रदर्शन। कालोजी सेंटर धरना प्रदर्शन करते हुए लोगों के खिलाफ कार्यवाही की मांग की, जो RBI के मानदंडों के खिलाफ निजी व्यक्तियों को पट्टे पर बैंक भवन बनाने की कोशिश कर रही हैं। तेलंगाना वरंगल, नव भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। जनवरी నుండి డైరెక్ట్ గా RBI పరిధిలోకి రిజర్వ్ బ్యాంక్ పరిధిలోకి వచ్చాయి రిజర్వ్ బ్యాంక్ పరిధిలోకి వచ్చాయి కాబట్టి రిజర్వ్ బ్యాంక్ యొక్క నిర్దేశం ప్రకారంగా బ్యాంకులో ఏది కూడా ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏది కూడా కిరాయికి ఇవ్వకూడదు అది కూడా దాంట్లో మరీ వ్యాపార సంస్థలకు కిరాయికి ఇవ్వకూడదు అనేటువంటి నిబంధన ఉంది దీని మీద ఇప్పటికే ఈ వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో జరిగినటువంటి నిర్మాణం మీద కోర్టులో కేసు ఉంది ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఎంక్వైరీ కూడా విచారణ కూడా పెండింగ్ ఉంది ఆ విచారణ జరుగుతుంది జరుగుతున్న ఈ మధ్యలోనే మరి కొంతమంది వ్యక్తులు ఎవరైతే లీజుకు తీసుకొని ఇంతకు ముందు కొంత కార్యక్రమం నడిపించారో ఆ వ్యక్తులు మరొకసారి కోర్టు ఆర్డర్ని లెక్క చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి RBI నిబంధనలు లెక్క చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి విచారణ సంస్థల యొక్క నిబంధనలు లెక్క చేయకుండా ఒకసారి మరి రాంగా మరి తోడుగా దౌర్జన్యంగా దీంట్లోకి ఎంట్రీ అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆస్తినంతా కూడా ఆక్రమించుకొని ఎవరికో మళ్ళీ అన్యాక్రాంతం చేసి కిరాయికి ఇచ్చేటువంటి చర్య జరుగుతుంది దీన్ని మరి ఒకవేళ కనుక కిరాయికి ఇచ్చే RBI నిబంధనలకు వ్యతిరేకంగా కనుక ఇది కిరాయికి ఇచ్చి కనుక చేస్తే రాబోయే రోజులలో నాబార్డు నుంచి RBI నుంచి ఆల్రెడీ నాబార్డు నుంచి ఒక లెటర్ వచ్చింది ఇటువంటి వ్యాపార సంస్థలకు ఏది కూడా ఇవ్వకూడదు ఇస్తే ఈ బ్యాంకు మీద చర్య తీసుకుంటాం ఈ బ్యాంకుకు ఉన్నటువంటి లైసెన్స్ ఏదో అవసరమైతే లైసెన్స్ కూడా రద్దు చేయడం ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి దీన్ని మేము పాలకవర్గానికి ఇన్ని రోజులు కూడా మేము చెప్తూ వచ్చాం కానీ మరి పాలకవర్గం మేము చూస్తామని తప్పకుండా వాళ్ళని సెటిల్ చేస్తామని చెప్పడం ఇప్పటికి కూడా కాకుండా ఇవాళ రేపో దాన్ని టోటల్గా అన్ని ఆక్యుపై చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మరి ఒకవేళ కనుక బ్యాంకు మరి లైసెన్స్ రద్దు అయితే ఇక్కడ ఉన్నటువంటి 350 మంది 400 మంది ఉద్యోగులు రోడ్ల మీద పడతారు మరి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళకు ఉద్యోగస్తుల యొక్క వాళ్ళ ఎగ్జిస్టెన్స్కు బ్యాంక్ ఎగ్జిస్టెన్స్కి దెబ్బొస్తుంది కాబట్టి తప్పనిసరైన పరిస్థితుల్లో రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నేను ప్రధాన కార్యదర్శిగా నేను మరి మేమందరం కూడా అక్కడ చర్చించుకొని రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్లో చర్చించుకొని ఈ వరంగల్లో ఉన్నటువంటి కోట్లాది రూపాయల ఆస్తులను పెడదామని చెప్పేసి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ చర్య కనుక వెంటనే నిలుపుదల చేయకపోతే ప్రభుత్వాలు కనుక అడ్డుకోకపోతే ఈ మేనేజ్మెంట్ కనుక అడ్డుకోకపోతే రాబోయే రోజులలో ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి మరి రోజువారీ కార్యక్రమం కింద ఇక్కడ రిలే నిరాదీక్షలు అవన్నీ కూడా చేసేటువంటి కార్యక్రమం చేస్తాం అవసరమైతే రాష్ట్ర స్థాయిలో కోఆపరేటివ్ బ్యాంకులను అన్నిటి కూడా 9 జిల్లాల బ్యాంకులు అన్నిటి కూడా ఇక్కడికి వచ్చేసి ధర్నా చేస్తాయి అన్ని బ్యాంకులలో కూడా మేము సమ్మె కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కానీ ఇక్కడ తీసుకున్నటువంటి ఎవరైతే అన్యాక్రాంతం చేస్తున్నారో ఆ వ్యక్తులకు కానీ చెప్పేది ఏంటంటే దయచేసి ఉద్యోగస్తులను రోడ్ల మీద తీసుకొని ఉండే చర్య తీసుకోండి వెంటనే మీకున్న కార్యక్రమాన్ని రద్దు చేసుకొని బ్యాంకు ఆస్తులను పరీక్షించుకునే అవకాశాన్ని ఉద్యోగస్తులకు ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా నేను ప్రభుత్వానికి ప్రజలకందరికీ